రోజున విద్యార్థి సంఘాలన్నీ ఏకమై విద్యార్థి జేఏసీగా ఏర్పడి చేస్తున్న బంద్ని నిర్వహించే విధంగా ఈ ప్రభుత్వాలు చర్యలు తీసుకొని మా మీద ప్రతీకార చర్యగా ఈ బంద్ను ఆపే విధంగా స్కూళ్ళకి నోటీసులు పంపించడం, సీఎం డైరెక్ట్గా సీఎం ఆఫీస్ నుండి ఈ నోటీసులు పంపడం అనేది అతి దారుణమైన చర్య. ఎందుకంటే మీరు ప్రతీకారం తీర్చుకోవాల్సింది కార్పొరేట్ విద్యా సంస్థల మీద. కార్పొరేట్ విద్యా దాహంతో వాళ్ళు పిల్లల్ని అనేక రకాలుగా చిత్రవదలు చేస్తుంటే వారి మీద మీరు స్వభావం చూపిస్తా మాలాంటి విద్యార్థి సంఘాల మీద మీరు ప్రతీకార చర్య తీసుకుంటున్నారంటే ఇదంతా దారుణమైన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యార్థి సంఘాల మీద చూపిస్తూ ఉందంటే మీరు రాబోయే రోజుల్లో విద్యార్థులకి సరైన సమాధానం చెప్పే రోజు మీకు దగ్గరలోనే ఉంది. అదొకటి గుర్తుపెట్టుకొని విద్యా అధికారుల మీద కార్పొరేట్ విద్యా సంస్థల మీద మీరు ప్రతీకార చర్యలు తీసుకుంటే బాగుండిద్ది. విద్యార్థి సంఘాల మీద కాదని ఈరోజు ఈ బంధుముఖంగా తెలియజేస్తాం. ఓకే, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో ఎదుర్కొన్న సమస్యల కోసం విద్యార్థి జేఏసీగా ఏర్పడి ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ పిడిఎస్ వైఎస్ఆర్ఎస్యు ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంధువు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు తెనాలి పట్టణంలో మన విజ్ఞాన యూనివర్సిటీ అదేవిధంగా కొన్ని యూనివర్సిటీ కళాశాలల వాహనాలు విద్యార్థులను ఎక్కించుకొని రోడ్డు మీదకి రావడం జరిగింది. మనం 10 రోజుల నుంచిగానే నోటీసులు అందజేస్తున్నాం. అదేవిధంగా విద్యారంగంలో ఎదుర్కొన్న సమస్యల కోసం అధికారులు తెలియజేసే విధంగా మన ఆందోళన కార్యక్రమాలు చేస్తే ప్రతి చిన్న చిన్న స్కూళ్ళు కూడా మనం సహకరిస్తుంటే ఇలాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు మన విద్యార్థి సంఘాలకు సపోర్ట్ చేయకుండా విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా ఇలాంటి కార్పొరేట్ సంస్థలు ఈరోజు వ్యవహరిస్తున్నాయి. కాబట్టి తక్షణమే ఇలాంటి వారి మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మన బీసీఎస్టీ మైనార్టీస్టులు ఎదుర్కొన్న సమస్యల మీద వెంటనే ప్రణాళిక తీసుకొచ్చి ఒక కమిటీ ఏర్పాటు చేసి సన్నబియ్యాన్ని కూడా తీసుకురావాలి. అదేవిధంగా ప్రభుత్వ స్కూల్లో భర్తీ నాన్ టీచింగ్ పోస్టులు అదేవిధంగా వాచ్మెన్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. దీని మీద ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ పిడిఎస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఇంకా అత్యవసర ఆందోళన తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. రాత్రం వేళ అయిపోయాయి అడిగిపోతాయి.